నీకు కొంచెమైనా రోషమున్నదా అని నేను అడుగుతున్నా. ఆయన మాట్లాడుతున్నాడు, 6 నుంచి 8 పార్లమెంట్లో వస్తాయి. ఏంటికి వస్తాయా? మళ్ళీ 6 8 వస్తే మోడీకి అమ్ముకుందామనా? మొదటిసారి 12 ఇస్తే మోడీకి అమ్మినావు, రెండోసారి 9 ఇస్తే తీసుకపోయి మోడీకి అమ్మినావు. మారుబేరగాలు కాక ఈడ ఎంపీలు కొనాలి, ఈడ ఎంపీలు గెలవాలి, ఢిల్లీకి వెళ్ళి మోడీకి అమ్ముకోవాలి. దీనికోసమేనా నీ కేసే? నేను ఇవాళ సూటిగా కేసీఆర్ని అడుగుతున్నా. ఈ దేశంలో ఉన్నాయి రెండే, ఒకటి ఎన్డీఏ కూటమి, రెండోది ఇండియా కూటమి. ఎన్డీఏ కూటమికి మోడీ ఉన్నాడు, ఇండియా కూటమికి మేమున్నాం. మా దాంట్లోకి రానీయము, మా నీడ కూడా తాకనీయం. ఆ ఇంటి మీద పిట్ట ఈ ఇంటి మీద కాలిస్తే కాల్చి అవతలేస్తాం. నువ్వు ఎట్లకెళ్ళి అవుతావా? మరి నేను అడుగుతున్నా ఎట్లకెళ్ళి అవుతావు? ఒకటో రెండో ఏదైనా గెలిస్తే ఢిల్లీలో తాకట్టు పెట్టి మోడీ దగ్గర గులాంగిరి చేయిస్తాడు ఆయన. అందుకే మిత్రులారా, ఆలోచన చేయండి. ఇవాళ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పేద ప్రజల ప్రభుత్వం ఏర్పడాలి అంటే 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తా అన్నాడు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. రైతుల ఆదాయం 2 రెట్లు చేస్తా అన్నాడు. ఎవరి ఖాతాలన్నా మోడీ 15 లక్షలు వేసిండా మిత్రులారా? వేసిండా? మీకేమన్నా ఇల్లు కట్టించిండా? మీకు ఉద్యోగాలు ఇచ్చిండా? మన ప్రాంతానికి ఎప్పుడన్నా వచ్చిందా? పోని మీ ప్రాంతంలో ఆదివాసి బిడ్డ స్వయం బాబురావుని ఎంపీ గెలిపించిండు, మంత్రి పదవి అని ఇచ్చిండా? మరి ఏమి అన్నప్పుడు ఈ ప్రాంతంలో మోడీకి ఓటు ఎందుకు వేయాలని నేను అడుగుతున్నా. మీరు ఆలోచన చేయండి. ఇవాళ మతం పేరు మీద ఒకడు, మద్యం పేరు మీద ఇంకొకడు రేపు ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వస్తారు. ఇవాళ మతం పేరు మతం ఒక రకం మత్తు అయితే మద్యం ఇంకొక రకం మత్తు. మోడీ కేడీ ఇద్దరు ఒక్కటయ్యి కాంగ్రెస్ను అడ్డుకోవాలని చూస్తున్నారు. అందుకే మిత్రులారా, ఆదిలాబాద్ను దత్త తీసుకునే బాధ్యత మాది, మా ప్రభుత్వంది. మీకు యూనివర్సిటీ ఇచ్చే బాధ్యత మాది, మా ప్రభుత్వంది. మీకు మీకు తప్పకుండా తుమ్మిడి ఎత్తు ప్రాజెక్టును కట్టే బాధ్యత మాది, మా ప్రభుత్వంది. తప్పకుండా సదర్ మాట్ పూర్తి చేసే బాధ్యత మాది, మా ప్రభుత్వంది. కుప్తి ప్రాజెక్టును పూర్తి